నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్పార్క్ నుంచి డాక్టర్ వెనిలా ఉన్నారు వారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు చెప్పాలి చెప్పాల్సిందే ఇవాళ చాలా మాట్లాడదాం అని వచ్చాను ఎప్పుడైతే మిమ్మల్ని కలిశాను మేబీ ఎయిట్ డేస్ అయింది అనుకుంటే అంతే టెన్ డేస్ యా డేస్ అయింది ఎప్పుడైతే మీరు ఇచ్చారు నాకు ఒక సలహా తగ్గితే ఇంకా బాగుంటావు యూ హైస్ యూ నైస్ ఫోర్ హెడ్ అంటే మీరు జ్యువెలరీ పెట్టే కన్నా యూస్ యువర్ స్కిన్ మీ పోలికల్ని మీరు జ్యువెలరీగా యూజ్ చేయండి వాంట్ బై గిఫ్ట్ అనేది ఉంది దాన్ని మాడిఫై చేసేది నాకు అప్పుడు ఏమైనా అనిపించింది అంటే మంచి మాట అన్నారు నిజంగానే మన అందమే ఆభరణంగా ఉండాలి వేరే ఆభరణాలు అవసరం లేదు ఆడవాళ్ళకి సో కొంచెం కదిలించింది టు బి ఫ్యాక్ట్ అంటే ఏమలా చెప్పాలి చాలా ప్రయత్నాలు చేశాను నేను కూడా బట్ మాకు ఈ టెన్షన్ వీటి వల్ల ఫుడ్ టైం కి సరిగ్గా తినలేకపోవడమో ఇలా రకరకాలు ఉన్నాయి సో బట్ అలాంటివి కూడా చాలా గట్టిగా అనుకుని నేను అనుకున్నాను నేను కూడా తగ్గుదా అనుకున్నాను ఎప్పుడైతే మీ అంటే మీతో నేను చెప్పానో మీరు నన్ను చాలా మోటివేట్ చేశారు సో డెఫినెట్ గా ఆ విషయం చెప్పాలని అనుకుంటున్నాను నియర్లీ నేనైతే త్రీ టూ అంటే త్రీ టు ఫోర్ కేజెస్ అనుకోండి త్రీ పాయింట్ ఎయిట్ కేజెస్ తగ్గాను

సో అందులో భాగంగా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు మా వాళ్ళందరికీ కూడా అడిగేస్తాను డౌట్స్ క్లారిఫై చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఆకలిస్తుంది ఏమో ఫస్ట్ ఎప్పుడైనా సరే డైట్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కామన్ గా వచ్చేది ఏంటంటే అమ్మో ఆకలికి మనం ఉండలేమేమో అని ఫస్ట్ ఆలోచన వస్తుంది దాన్ని ఎలా మేము డామినేట్ చేయాలి యా యాక్చువల్ గా మనం కరెక్ట్ వేలో తింటూ ఉంటుంటే కరెక్ట్ టైం కి నేను ఆకలి టైం కి గివింగ్ సమ్ ఫుడ్ యూజువల్ గా మనం ఏం చేస్తామంటే బాగా ఆకలేసేదాకా నాకు చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసేస్తారు అప్పుడు ఆకలేదు మార్నింగ్ చాలా మందికి నైట్ హెవీ మీల్ తీసుకునే వాళ్ళు ఎవరికి మార్నింగ్ ఆకలేదు ఓకే ఇప్పుడు డైట్ లో మనం ఇన్సులిన్ ని సిక్స్ మనం ఫుడ్ ని సిక్స్ సిక్స్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ లెవెన్ గానే మనకు ఆకలేసేస్తుంది సో ఆ టైంలో డైట్ లో అయితే హెల్దీగా డ్రై ఫ్రూట్స్ ఉండే జ్యూసెస్ తాగటం బాగా క్యాలరీస్ ఉండే జ్యూసెస్ తాగటం వల్ల బాడీ ఫస్ట్ మీల్ ని బాగా అబ్జార్బ్ చేసుకుంటది ఎంత గుడ్ న్యూట్రియన్స్ ఇస్తే విత్ విటమిన్ సి అది బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది సో మనమే మనం ఆకలేస్తే తినాలి అంటే దట్ ఈస్ ఎ గుడ్ కాన్సెప్ట్ బట్ యూ టు టేక్ యువర్ డైలీ న్యూట్రిషన్ ఆల్సో సో బాగా ఆకలేసేదాకా తినరు యూజువల్ గా చాలా మంది నాకు బాగా ఆకలి అప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం సో డెఫినెట్లీ మినిమం అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయకూడదు సో బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ఆకలి స్టార్ట్ అయ్యే లోపలే మళ్ళీ లైట్ ఫుడ్ తీసుకుంటా ఉంటే ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ సో అదే అలా మీరు చెప్పాలి ఆకలేసిందా డెఫినెట్లీ ఫస్ట్ నేను అనుకున్నాను మామూలుగానే ఎక్కువ అన్నం తినటము టైం తినకుండా ఉండడం వల్ల ఎక్కువ ఆకలేసేస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ తీసుకునే వాళ్ళం ఫుడ్ అనేది అది కూడా ఎలాంటి టైం అంటే లంచ్ అంటే ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయి అలాంటి పరిస్థితులు ఉంటాయి అలాంటిది ఇప్పుడు మీరు పెట్టిన టైమింగ్ ఏదైతే ఉందో ఎందుకంటే ఆ చాట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే డైట్ ఖచ్చితంగా ఒక టైం అనేది తెలుస్తుంది వాళ్ళకి ఆ టైం ఏదైతే నాకు ఇచ్చి ఉన్నారో అప్పుడు లేదు తీసుకున్న చాలా లిమిటెడ్ ఫుడ్ బట్ ఆకలి అనేది లేదు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సో నేను మీతో కాల్లో ఎప్పుడైనా మాట్లాడనా డైట్ పంపించేశాను కదా వాయిస్ ఎస్ మెసేజ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా డౌట్స్ ఏమి రాలేదు బట్ మీరు అంటే ప్రతిదీ చాలా క్లియర్ కట్ గా మీరు చెప్తున్నారు వాయిస్ లో మెయిన్ అదొకటి బాగా నచ్చింది అంటే వన్ డే విధానం కూడా చెప్తున్నారు ఎలా చేసుకోవాలి సో రిమెంబర్ నేను అన్ని వాయిస్ నోట్స్ పంపిస్తాను క్లియర్ గా మేము మానిటర్ చేయలేం గీతాంజలి యూజువల్ గా ఒక ఒక మనం ఒక బ్యాచ్ లో స్టార్ట్ అయ్యమంటే అందులో హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అండ్ నెక్స్ట్ బ్యాచ్ టూ హండ్రెడ్ మీన్స్ ఇంకో హండ్రెడ్ విల్ బి టేకింగ్ సోమ్ ఇంత మందిని మేము కాల్స్ తో మానిటర్ చేయలేము అది దే షుడ్ అండర్స్టాండ్ నేను ఎంత క్లియర్ గా చెప్తానంటే ఎంత ఫ్రూట్స్ వేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ తో సహా అల్ బి గివింగ్ ద డైట్ క్లియర్ గా నా వాయిస్ అనేది చాలా స్పష్టమైన తెలుగులోనే చెప్తాం సమ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇంగ్లీష్ లో వెళ్ళిపోతుంది సో ఇండివిజువల్ అంటే మన గ్రాఫ్ ఎలా ఉంటదంటే అంటే వెయిట్ లాస్ వెయిట్ లాస్ లో ఫస్ట్ డౌన్ మనం వెంటనే ఇప్పుడు నువ్వు త్రీ త్రీ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ వీక్ నీకు త్రీ పాయింట్ ఎయిట్ ఉండదు మహా అయితే వన్ పాయింట్ ఫైవ్ ఉంటది ఫస్ట్ మనం క్యాలరీస్ కట్ చేయంగానే ఇమీడియట్ గా డౌన్ అయిపోతాం మనం యూజువల్ గా మనం తినే క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం మనకే తెలియదు మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం ఆ ని ఇప్పుడు మనం కరెక్ట్ క్యాలరీస్ కి వెళ్లేసరికి ఇమీడియట్ గా డౌన్ అయిపోద్ది వన్ అండ్ హాఫ్ కేజీ ఏదైతే ఫాస్ట్ గా తగ్గుతామో అదే విధంగా డైట్ బ్రేక్ చేయగానే ఆ వన్ అండ్ హాఫ్ కేజీ పెరుగుతుంది సో మీరు ఎంత తగ్గినట్టు వన్ పాయింట్ ఫైవ్ తగ్గినట్లు వన్ పాయింట్ ఫైవ్ తగ్గారు అంటే త్రీ పాయింట్ ఎయిట్ మీన్స్ అది రీగైన్ అయినా బట్ త్రీ పాయింట్ ఎయిట్ అనేది చెవులకి హ్యాపీనెస్ ఇస్తుంది మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో మన మన గ్రాఫ్ తగ్గుతుంది తగ్గుతుంది ఒక్కోసారి స్టేబుల్ ఉంటుంది ఒక్కోసారి పెరుగుతుంది పెరిగినప్పుడు ఏం చేయాలనే దానికి నేను గైడెన్స్ మండే టు సాటర్డే అల్ బి గైడింగ్ యూ వండే ఐ నీడ్ టు హ్యావ్ ఎ బ్రేక్ కదా సో అదే డైట్ క్యారీ ఫార్వర్డ్ అవుతాను కానీ చాలా మందికి ఎంత చెప్పినా కూడా దే కీప్ ఆన్ కాలింగ్ దే షుడ్ అండర్స్టాండ్ క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా విల్ సెండ్ ద మెసేజెస్ సో ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మేబీ ఆ వెజిటబుల్స్ అవైలబుల్ గా లేకపోవటము అంటే వేరే ఆల్టర్నేటివ్ అయినా తీసుకొచ్చాండి ఇది అడగాలి అనుకుంటా అనుకుంటారు నేను ఒక సెట్ ఆఫ్ వెజిటబుల్స్ లిస్ట్ పంపించేస్తున్నా సో లిస్ట్ పంపించేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కసారి వెయిట్ తగ్గనప్పుడు ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ చాయిస్ ఐ షుడ్ హ్యావ్ మై చాయిస్ సో అప్పుడు ఏమన్నా మారుస్తాను బట్ మాక్సిమం నేను రెగ్యులర్ ఐటమ్స్ ఏవైతే ఒక సెవెన్ ఎయిటీ వెరైటీస్ ఇస్తానో దాంట్లో వెజిటబుల్స్ ఏ వాడతాను రైట్ అండ్ విన్లీ గారు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఎంతవరకు మాక్సిమం మేము తగ్గొచ్చు ఇలా లిమిట్ ఏమైనా చెప్పగలుగుతారా వెయిట్ లాస్ లో అని అడుగుతారు చాలా మంది సో ఎలా నేను ఇప్పుడు ఎక్కువ తగ్గాలి ఎక్కువ తగ్గే హ్యాపీనెస్ నాకు కావాలంటే వంద కేజీలు అయి రండి వంద కేజీలు ఉండేవాళ్ళు మంత్ కి ఒక సిక్స్ సెవెన్ కేజీస్ తగ్గుతారు ఎయిటీ కేజీస్ ఉండేవాళ్ళు మంత్ ఒక ఫోర్ అంటే ఎవరు బియ్యం బట్టి ఇప్పుడు నా హైట్ కి నేను వన్ ఫిఫ్టీ ఉన్నాను అనుకోండి మంత్ కి టెన్ కేజీస్ తగ్గుతాను అదే వన్ ట్వంటీ ఉన్నాను అనుకోండి మంత్ కి ఎయిట్ కేజీ హండ్రెడ్ ఉన్నాను అనుకోండి ఒక లిమిట్ మన బాడీలో ఉండే ఫ్యాట్ ని బట్టి మనం అంత ఎక్కువ తగ్గుతాం మనం మంత్ కే ఫైవ్ ఒక మంత్ లో త్రీ కేజెస్ పెరిగితే చాలా బాధపడతాం అదే త్రీ త్రీ కేజెస్ తగ్గితే త్రీ కేజెస్ అనుకుంటా ఫీల్ అవుతాం ఎగ్జాక్ట్లీ షుడ్ డోంట్ కంపేర్ వెయిట్ లాస్ కంపేర్ ఇంచ్ లాస్ ఎప్పుడైతే మీరు ఇంచ్ లాస్ అవుతుందంటేనే ఆర్ ఇన్ ఎ రైట్ ట్రాక్ ఇక్కడ ఇంకొక సందేహం అందరూ ఒక క్వశ్చన్ నన్ను ఏం వేస్తున్నారు అంటే మొహం ఇంటి పోయినట్టుగా అయిపోతుంది డైట్ చేస్తున్నావా అంటే అది కరెక్ట్ కాదు తర్వాత ఏమవుతుందో హెల్త్ ప్రాబ్లమ్ వస్తుందో చూసుకో అని కొంతమంది అంటున్నారు ఇలాంటి వాళ్ళకి సమాధానం ఇలాంటి వాళ్ళకి గీతాంజలి ఫేస్ చూడండి జాలైన్ వచ్చింది అండ్ కొంచెం నాలాగే గ్లాజీ లుక్ కూడా వచ్చింది చూడండి నేను లాస్ట్ టైం కంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి యూ గాట్ యువర్ జా లైన్ ఒక సెట్ ఆఫ్ క్యాలరీస్ తగ్గినప్పుడు కొంచెం పోద్ది మళ్ళీ గ్లో అనేది తగ్గదు గ్లో అనేది తగ్గదు ఎంత నీట్ గా మనం డ్రై ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ టైం కి తింటున్నాం టైం కి పడుకుంటున్నాం

క్యాలరీ అడాప్షన్ లోకి వెళ్తుంది బాడీ ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పా చాలా మందికి తెలియదు నేను ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్ గా డైట్ చేస్తాను డైట్ చేస్తే ప్రాపర్ గా ఒక రోజు కూడా బ్రేక్ చేయకుండా టూ మంత్స్ చేసి బ్రేక్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పెరిగినా పర్లే మనం తినాలి బాడీకి అది అడాప్ట్ చేయకూడదు అడాప్ట్ చేస్తే దాన్ని రివర్స్ చేయడానికి చాలా కష్టం అంటే మనం ఇంత ఇలా మనం స్కెడ్యూల్ ఎప్పుడు చేయలేము మనం ఎలా తినాలి బ్యాలెన్స్డ్ గా తినాలి హై తినాలి బ్యాలెన్స్డ్ చేయాలి బ్యాలెన్స్ రెండు రెండు ఒక లెవెల్లో ఇట్లా వెళ్తా ఉండాలి ఇలాను వెళ్ళలేము ఇలాను వెళ్ళలేము ఇలాను వెళ్ళలేము ఎగ్జాక్ట్లీ అది కూడా కాబట్టి ఇక్కడ ఎలా లాంటి అంటే ఒక టిప్ కావాలి ఏంటి అని అంటే ఒకవేళ మధ్యలో ఇంకేమైనా ఆకలి అయినా తీసుకోవాల్సిన వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ ఏది అంటే ఏది పడితే అది తీసేసుకోకూడదు కొన్నిట్లో ఎక్కువ గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది అలాగే కూరగాయల్లో కూడా కొన్ని మంచిది కాదు అని అంటూ ఉంటారు ఒకవేళ డైట్ చేస్తూ కూడా ఆకలి అనిపిస్తే తీసుకోవాల్సిన ఫుడ్ ఏదో ఏదో ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ ఏదైనా యా ఫ్రూట్ అంటే సిట్రిక్ ఫ్రూట్స్ కి వెళ్తానండి డైట్ లో ఆల్మోస్ట్ నాకు సి విటమిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకు సి విటమిన్ లేకపోతే మనం ఏం తీసుకున్న న్యూట్రిషన్ కూడా అబ్జార్బ్షన్ రేట్ అనేది పడిపోతుంది సో నేను ఎక్కువ జామకాయ ఆరెంజ్ దానిమ్మ ఏవైతే సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ని ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కొన్ని డిఫరెంట్ ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ సో వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ట్రీట్ చేస్తాం సో మనం సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ని దాంట్లో క్యాలరీస్ ఎంత తక్కువ ఉన్నాయి మనకి ఎంత ఆకలి వేస్తుంది అనే దాన్ని బట్టి తీసుకోవాలి నేను యూజువల్ గా డేట్స్ లో చాలా క్యాలరీస్ ఉంటాయి అయినా ఐరన్ కంటెంట్ అని సో వాటర్ టెన్షన్ కూడా ఐరన్ మంచిగా ఉంటే మనకు తక్కువగా ఉంటుందని మోస్ట్లీ ఒక టూ డేస్ లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ క్యాలరీస్ ఉన్నా ఒక టూ డేస్ తినండి అంటాను స్వీట్ క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి తగ్గుతాయి ఎస్ సో అందుకు తీసుకోవచ్చు అస్సలు తీసుకోకూడని ఫుడ్ అంటూ ఏదైనా ఉందా డైట్ లో ఉన్నప్పుడు డాక్టర్ వినిల్ గారు సజెస్ట్ చేసిన డైట్ లో అస్సలు తీసుకోకూడని ఫుడ్ అస్సలు తీసుకోగని ఫుడ్ ఏంటంటే వైట్ రైస్ ఎక్కువ తీసుకోవద్దు అసలు వద్దు వైట్ రైస్ కన్నా రైస్ మనం పక్కన పెట్టద్దు రెడ్ రైస్ బ్రౌన్ రైస్ కినోవా డైట్ లో మనం ఎంత హెల్దీగా తీసుకుంటుంటే లోపల ఉండే మనం విటమిన్స్ ని మినరల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన డెఫిషియన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన్ని మనము నీట్ గా చేసుకుంటూ లోపలంతా క్యూర్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు అన్ని హెల్దీ థింగ్స్ ని ఆప్ట్ చేసుకోవటం వల్ల మనకే బెనిఫిట్ మీన్స్ నేను మీ గైడ్ చేస్తున్నా కానీ మిమ్మల్ని మీరే బాగు చేసుకుంటున్నారు నేను ఓన్లీ గైడ్ చేస్తున్నాను మనకే తెలుస్తుంది చాలా డిఫరెంట్ చాలా డౌట్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇంకొన్ని రోజులైన తర్వాత నాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి అవి మళ్ళీ నేను చేస్తాను ఇప్పటికైతే ఇవి బట్ థ్యాంక్ యూ సో మచ్ మంచి మోటివేషన్ ఇచ్చారు తగ్గటం అనేది ఫస్ట్ మన హెల్త్కే అది చాలా ఇంపార్టెంట్ మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఆ విషయంలో థ్యాంక్ యూ చెప్తాను సో చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు మేము కూడా వెనిల్ గారు డాక్టర్ వినిల్ గారు చెప్పే డైట్ ఫాలో అవర్ సో వాళ్ళ కూడా ఇది ఒక బెస్ట్ ఛాన్స్ గా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా నేనే ఎగ్జాంపుల్ చాలా భయపడుతున్నాయి ఫస్ట్ స్టార్ట్ చేశాను చేయగలనా లేదా ఇంత ఆకలి అవుతుంది నేను కొంచెం ఆహారం తిని ఉండగలనా లేదా అని బట్ ఉండగలిగాను అంటే అంత చక్కటి ఫుడ్ మనకి ఇంకా ఆకలి వేయదు మన పొట్టకు సరిపోయినంత అయితే ఫుడ్ ఎలా మనం ఉన్న బరువు ఎంత ఉంటామో దానికి తగ్గట్టుగా ఎలా ఎంత తగ్గితే బాగుంటుందో మరి ఓవర్గా తగ్గిపోవడం కూడా మంచిది కాదు బట్ మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా డేస్ లోనే మీరు చూస్తారు బట్ అది మాత్రం ఒక టూ మంత్స్ వరకు కంటిన్యూ చేస్తే తర్వాత మీరు లాంగ్ లైఫ్ లో సస్టైన్ అవ్వగలుగుతారు సో చూసారు కదా స్పాక్ డాక్టర్ వినిల గారి డైట్ మీరు కూడా ఫాలో అయితే చక్కగా ఉంటారు చాలా అందంగా కనిపిస్తారు అంతకు మించి హెల్తీగా ఉంటారు ఇది వాళ్ళ వీడియో నమస్తే